బాగున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ హరి గారు. మీ అది హౌస్ వీడు నాకు పెట్టారు కదా మీది? అవును సార్, సార్ పెట్టాను సార్. ఒకసారి హౌస్ డీటెయిల్స్ అని చెప్తారా సార్? పెట్టినా సార్, ఒకసారి చూడండి, వాట్సాప్ చేస్తాను. చూశాను, ఒకసారి మీ మాటలు ఇందామని హరి గారు. ఓకే సార్, ఓకే సార్ చెప్పండి, అడగండి. మీరు ఫ్రీగా ఉన్నారా? అంటే మీరు ఫ్రీగా ఉంటే 10 నిమిషాలు మాట్లాడతాను. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రవి హరి గారు? ఎగ్జాక్ట్లీ 3 ఇయర్స్ అవుతుంది సార్. 3 సంవత్సరాలు ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. అవును సార్. ఎన్ని స్టేర్లు మొత్తం ఇది? g+2 పెంట్ హౌస్ సార్. g+2? g+2 పెంట్ హౌస్. పెంట్ హౌస్ అంటే మొత్తం 3 ఫ్లోర్లు? మూడు ఫ్లోర్ పైన పెంట్ హౌస్. రెండు సార్. g+2 కదా మీరు చెప్పింది? g+2 1 అంటే మొత్తం 3. అదే సార్, 3 ఫ్లోర్లు. మూడు ఫ్లోర్లు పైన పెంట్ హౌస్. అవును. ఓకే, ఇది రెంట్ ఎంత వస్తుంది సార్ ఫర్ మంత్లీ? 30,000 వస్తాయి. మొత్తం 30,000 రెంట్ వస్తుంది. బ్యాంక్ లోన్ తీసుకున్నారు మీరు ఏమన్నా సార్? బ్యాంక్ లోన్ ఏం లేదు సార్. బ్యాంక్ లోన్ తీసుకోలేదు? ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా హౌస్ తీసుకుంటే బ్యాంక్ లోన్ వస్తుందా వాళ్ళకి? రిజిస్ట్రేషన్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మీది రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ అది ఎట్లా? డీకే ఇల్లు నోటరీ మీద మున్సిపల్ ట్యాక్స్. నోటరీ మీద మున్సిపల్ ట్యాక్స్. ఓకే, మీరు హౌస్ మీరు కన్స్ట్రక్షన్ చేసారా లేకపోతే ఎవరి దగ్గర కొన్నారా? లేదు, మేమే దగ్గర ఉండి చేపించుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది ఇది? మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. వేరే వాళ్ళ దగ్గర మీరు కొన్నారు? మేము కొని కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఓకే, అంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు ఇది? రిజిస్ట్రేషన్ కాదు, నోటరీ నుంచి మున్సిపల్ అప్రూవల్ అన్నట్టు. ఓకే ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఉదాహరణకి నేను మీ హౌస్ తీసుకున్నాను అనుకోండి సార్. ఓకే, ఈ బ్యాంక్ లోన్ వస్తా నాకు? స్పాట్ గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎందుకంటే హౌస్ నెంబర్ పైన మున్సిపల్ ట్యాక్స్ పైన రిజిస్ట్రేషన్ అవుతుంది, దానిపైన మీరు లోన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే ఓకే, బ్యాంక్ లోన్ వస్తుంది? ఎస్, కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఎస్. రోడ్డు ఏంటి సార్? రోడ్డు అది కంకర లేస్తున్నది, ఏంటి అది అంతా? ఇంకా ఇప్పుడే అంతా, ఇప్పుడు ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి తోడిరు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అప్రూవల్ వచ్చిందంట, అవుతుంది రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇదివరకు ఆల్రెడీ రోడ్ వేసారా? ఇంతకుముందు వేసారు, మళ్ళీ ఇప్పుడు మాన్యువల్ గురించి అవన్నీ తోడారు అనమాట. ఓకే, అంటే ఇదివరకు రోడ్డు వేసారు, ఇప్పుడు 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 ప్రజెంట్ మాన్యువల్ కోసం రోడ్డు డ్రైనేజ్ కోసం కంకర మొత్తం అంతా తువ్వారు మళ్ళీ ఇప్పుడు? మళ్ళీ తోడారు అనమాట. ఓకే, ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు, అవుతుంది. ఓకే ఓకే, ఆల్రెడీ సగం వరకు వచ్చింది. అక్కడ విజేత స్కూల్ అని ఉంది చూడండి, అక్కడ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్ అంటే అన్ని డబుల్ బెడ్రూమ్ లా సింగిల్ బెడ్రూమ్ లా సార్? మొత్తం ఒక ఫ్లోర్ లో వచ్చేసి 3 రూమ్లు ఉంటాయి సార్. ఒక ఫ్లోర్ కి 3 రూమ్లు? ఓకే, అన్ని సింగిల్ బెడ్రూమ్ లా? ఒకటి సింగిల్ బెడ్రూమ్, ఒకటి ఏమో డబుల్ బెడ్రూమ్. ఓకే, టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం వచ్చి 30,000 రెంట్లు వస్తాయి. అవును. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన హైదరాబాద్ సిటీలో ఏ ఇయర్ వస్తుంది హౌస్ వచ్చేలోపు? ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి హాస్పిటల్, సూరారం ఎక్స్ రోడ్ నుంచి. మల్లారెడ్డి స్లో చెప్పండి సార్, మల్లారెడ్డి హాస్పిటల్ లో? మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్. అంటే ఏ ఏరియా సార్ ఇది? ఏ ఏరియా వస్తుంది? ఐడియా జీడిమెట్ల సార్, సూరారం జీడిమెట్ల. ఓకే, జీడిమెట్ల సూరారం సాయిబాబా నగర్ నియర్ విజేత స్కూల్ ఏవి మోడల్ హై స్కూల్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు నియర్ సిటీ మనకి దగ్గర వచ్చే జీడిమెట్ల మెయిన్? ఇది మెయిన్ జీడిమెట్ల బస్ డిపోకి 1.2 అట్లా ఉంటుంది అంతే. ఓకే 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 సార్, 1 కిలోమీటర్ 2 అంగుళాలు అలా. ఇప్పుడు ఇది మేము మీకు అగ్రిమెంట్ 1/4 అగ్రిమెంట్ దగ్గర చేర్చుకుంటే ఓకే, రిజిస్ట్రేషన్ కు ఎన్ని రోజులు టైం ఇస్తారు? ఇస్తాను 30 డేస్ ఇస్తాను. 30 డేస్ అంటే 30 రోజులు? 30 రోజులు టైం ఇస్తారు మీరు? యా, అంతేనా సార్? అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరా? ఇస్తాము, మీరు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఎక్కువ ఇస్తే అది ఎక్కువ ఇవ్వగలుగుతారు. సారీ, టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత అది ఎంత ఇస్తారో దాన్ని బట్టి టైం కూడా ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఓకే ఓకే, ఇప్పుడు ఎంత చెప్తారు హౌస్ మొత్తం కాస్ట్ వచ్చేలోపు? 85 లక్షలు చెప్తున్నాను. 85 లక్షలు? ఓకే సార, ఇప్పుడు ఇది వచ్చేలోపు మెజర్మెంట్స్ ఎలా సార్? మెజర్మెంట్స్ వెడల్పు ఎంత, లోతు ఎంత? హలో సార్, మెజర్ సార్, మెజర్మెంట్స్. ఒక్క నిమిషం సార్. ఒక షూట్.
42 × 25 సార్. 42 వెడల్ప పొడవు, పొడవు 42 పొడవు, వెడల్పు 25. సో అప్పుడు 25 × 42 25 వచ్చేలోపు వెడల్పు, లోతు 42 అంటారు దాన్ని. ఓకే ఓకే, ఇది ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది టోటల్ మొత్తం? 100 స్క్వేర్ యార్డ్ వస్తుంది సార్. 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 100 గజాలు. 100 గజాలు ఓకేనా? అవును సార్. 85 లక్షలు చెప్తున్నారు. అవును, బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరి సార్. అయితే బోర్ ఉందా? వాటర్ కూడా అవైలబుల్. ఇప్పుడు ఈ మంజూరా వాటర్ వస్తాయా? మంజూరా వాటర్ కూడా వస్తాయి. మంజూరా వాటర్ వస్తే ప్లస్ మంజూర్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంది, వాటర్ ఉందా? అప్రూవలే మనకు 25,000 లీటర్ దాటితే డబ్బులు కట్టాలి, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బోర్ ఉందా మన దాంట్లో? ఉంది, బోర్ ఉంది, మంజూరా వాటర్ రెండు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ హరి గారు. నెక్స్ట్ టాకింగ్. ఓకే, మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసినా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో మీ బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్.